గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సుందరరామ రెడ్డి గారు హిండెన్బర్గ్ ఇచ్చిన షాక్ తర్వాత అదానీ షేర్స్ ఇప్పుడిప్పుడే బాగా కోలుకుంటున్నాయని తెలిసింది ఆల్మోస్ట్ 60% అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా బాగా హైక్లోకి వచ్చాయని తెలిసింది అండ్ ఇదే సందర్భంలో మళ్ళా ఎల్ఐసి కూడా బాగా పుంజుకుంటుందంట దగ్గర దగ్గర 447% ఎల్ఐసి కూడా ఆ షేర్స్ హైక్ అయిందంట అంటే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ కూడా అండ్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేయబోతున్నారంట ఎల్ఐసి వాళ్ళు 3 రూపాయలని ఏంటి అసలు హిండెన్బర్గ్ తర్వాత ఎంత మేర కోలుకున్నాయి అండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట రాబోయే రోజుల్లో ఎల్ఐసి కానీ అదానీ కానీ రైట్ సో అదానీ స్టాక్స్ అయితే బాగా ఈ మధ్య గత 1 వీక్లో మంచి ర్యాలీ జరుగుతుందండి అండ్ స్టాక్స్ మొత్తం కూడా మళ్ళీ పాత స్థితికి వచ్చేస్తున్నాయి అండ్ ఆల్మోస్ట్ 60% పెరిగిందంటే ఊహించుకోవచ్చు లాస్ట్ 1 మంత్లోనే జ్యూక్యూజీ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అమెరికా బేస్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి వాళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అచ్చం అదానీ గ్రూప్స్ మీదే వాళ్ళు సింగిల్ హ్యాండ్లో ఈ స్టాక్స్ని లిఫ్ట్ చేస్తున్నారండి వాళ్ళు అదానీ గ్రూప్లోని అన్ని స్టాక్స్ని ఏ టు జెడ్ బై చేయడం వల్ల ఆ స్టాక్స్ ఒకసారిగా ర్యాలీ జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ 3 నెలల్లో 10,000 కోట్ల రూపాయల లాభం యా వాళ్ళు వచ్చిన స్టాక్స్లోనే 15,000 కోట్స్ ఇన్వెస్ట్ చేశారు పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే ఆల్రెడీ 60% వచ్చేసింది బేసికల్గా ఇది హై రిస్క్ హై ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండి ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి ఒక 10-15% ఎక్స్పెక్ట్ చేయడం అర్థం ఉంది కానీ షార్ట్ టర్మ్లో ఈ టైప్ ట్రెండింగ్స్ అంటే కన్స్ట్రక్షన్ కావచ్చు కాకపోవచ్చు అనమాట మొత్తానికి వాళ్ళు ఎప్పటి నుంచో అందులో ఇన్వెస్ట్ చేద్దాం రెడీగా ఉన్నారు అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు ఇది అమెరికాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఏఎంసి కంపెనీ జైన్ అని చెప్పేసి గుజరాతీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళు సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ హ్యాండ్ అది ముందు పోతుంది అనమాట ఏదేమైనా అదానీ స్టాక్స్లో ఫ్రీ ఫ్లోటింగ్ తక్కువ కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుందండి ఇటు వచ్చిన అంతే వస్తుంది అటు పోయినా అంతే వస్తుంది ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉందంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప అదర్వైజ్ అంత ఇదేం కాదనమాట రిటర్న్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు కార్పొరేట్ గవర్నెన్స్ ఇంపార్టెంట్ సేఫ్టీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఆ రెండు మిస్ అయినప్పుడు మనం గ్యాంబ్లింగ్ చేయలేమన్నమాట ఎంతకంత పెట్టుకోవచ్చు బట్ ఎంటైర్ అదానీ ప్యాక్లో లైక్ సిమెంట్ స్టాక్స్ ఏసీసీ అంబుజా అండ్ అదానీ పోర్ట్స్లో వర్తుంది అది త్వరగా రీచ్ అవుదనుకున్న వచ్చేసింది ఆల్రెడీ అండ్ ఎల్ఐసి పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి మొన్న హిస్టరీలో హైయెస్ట్ ఫర్ ఎవర్ 30,000 కోట్స్ 36,000 కోట్స్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఫర్ యానం అండ్ సింగిల్ క్వార్టర్లో 13,000 కోట్స్ రికార్డ్ క్రియేట్ చేసిందండి అండ్ డివిడెండ్ కూడా నీకు 3 రూపీస్ ఏదైనా చేసినట్టున్నారు మొత్తానికి మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉండటం అదానిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచిగా రైజ్ అవ్వటం అండ్ ఎల్ఐసి కూడా ఓవరాల్గా స్టాక్ పర్ఫార్మెన్స్ బాగుండటం అన్నీ ఎల్ఐసికి పాజిటివ్గా కలిసి వస్తున్నాయండి అండ్ స్టాక్స్ కూడా ఈ మధ్య బాటం నుంచి 20% పెరిగింది ఇది కూడా పెరిగింది కాబట్టి కరెంట్ ప్రైస్ దగ్గర కొనుక్కోకుండా మళ్ళీ ఒక 10% డ్రాప్ అయిన తర్వాత అంటే అరౌండ్ 570 దగ్గర కొన్నారనుకోండి మనం 740 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మొత్తానికైతే ఇక బాటం ఒకటి అయిపోయినట్టే ఎల్ఐసిలో అండ్ మనం టార్గెట్ చూసుకుంటే మెజారిటీ ఇండియన్ బ్రోకర్స్ అందరూ కూడా 850-820 టార్గెట్లు ఇస్తున్నారండి అంటే ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మళ్ళీ పాత ఐపీఓ ప్రైస్కి వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికీ ఐపీఓ ప్రైస్తో పోల్చుకుంటే ఇంకా 30% డౌన్లోనే ఉంది ఇంకా డౌన్లోనే ఉంది బట్ రికవర్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది దీనికి అనమాట ఇంకేదైనా ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా ఏదైనా యావరేజ్ చేద్దాం అనుకున్నా కూడా 570 ద బెస్ట్ ప్రైస్ అప్పుడు ఏంటంటే ఇన్వర్టెడ్ డెడ్ అండ్ షోల్డర్లో లాస్ట్ లెగ్ అనమాట అది మళ్ళీ అక్కడ నుంచి పైకి పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్ఐసిలో యా ఎక్కువ మంది బై రేటింగ్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం బై చేసుకోవచ్చు 570 దగ్గర అండ్ అదానీ స్టాక్స్ జోలు పోవద్దని అంటాను ఎందుకంటే ఆల్రెడీ టూ మచ్గా అది పెరిగిపోయింది స్టాక్స్ అన్నీ కూడా ఈ రేట్ దగ్గర అంత వర్త కానీ కాదు సో అయితే లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో అంటే ఆల్మోస్ట్ పూర్తి డిస్కౌంట్ వచ్చేసింది అంటే 3,000 రూపాయల స్టాక్ ఆ టైంకి 1,000 రూపాయలు ఆ టైంకి వచ్చేసింది కదా సో ఇప్పుడు అంటే అప్పుడు కొన్న వాళ్ళ స్టాక్స్ ఇప్పుడు ఎంతవరకు పెరిగే అవకాశం ఉండొచ్చు అంటారు రైట్ సో 100% పెరిగిందండి అప్పుడు బాటంతో పోల్చుకుంటే బట్ అగైన్ అంత రిస్క్ తీసుకొని మన ఆస్తులు మొత్తం పెట్టలేం కదా మన గట్ ఫీలింగ్ తోటి అలాంటి వాటిలో పెట్టలేము రిస్క్ మేబీ 5-10% పోర్ట్ఫోలియో అలకేట్ చేసి ఉండొచ్చు అంతే కాబట్టి ఆ టోటల్ డ్రాప్ని మనం ఎన్కాష్ చేసుకోవాలని ట్రై చేయకూడదు కూడా పోర్ట్ఫోలియో కొంత మనం పెట్టచ్చు ఓకే బట్ సింగిల్ స్టాక్ రిస్క్ టూ మచ్ ఉంది అదానీ వాటిలో అందుకని ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలాంటి బ్యాడ్ న్యూస్ వస్తే మనకు తెలీదు అండ్ రీసెంట్గా సెబి వాళ్ళు దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం దానికి కలిసి వచ్చేలాగా న్యూస్ జనరేట్ చేయటం అండ్ సుప్రీంకోర్టులో కూడా కేసు ఇంకొక 3 మంత్స్ టైం అడగటం ఈవైపు ఈ అమెరికన్ ఇన్వెస్టర్స్ భారీ కొనటం అండ్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర రావటం అన్నీ కలిసి వచ్చేసి
అదన్ని స్టాక్స్ మూయినండి. బట్ ఎంత మూయినా సరే స్టిల్ అది ఎక్స్పెన్సివ్ స్టాక్స్, మిగతా వాటితో పోల్చుకుంటే నా వై అదాని అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇండియన్ స్టాక్ మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి కూడా. అంటే మీకు తెలుసు ఆయన ETF ఎవరు అని చెప్పేసి స్టాక్ స్పెసిఫిక్ రిచ్ నేను పెద్ద తీసుకొని సీరియస్గా ఇండివిజువల్ స్టాక్స్లో కావాలంటే ఒక్కొక్క దాంట్లో 5-10% మనం ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అగైన్ మొత్తం అదానితో ఫిల్ చేయకూడదు టోటల్ పోర్ట్ఫోలియో. సింగిల్గా ఒక కంపెనీ రెండు కంపెనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ యా ఎల్ఐసి యా దట్ ఈస్ ది రైట్ టైం బై టు బై ఎల్ఐసిని యాడ్ చేసుకోవచ్చు 570 దగ్గర. అండ్ ఐఆర్సిటిసి మంచి ప్రైస్ దగ్గర ఉంది, కన్సల్టేషన్ దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మొత్తానికైతే మార్కెట్ ఇప్పుడు 18,500 దగ్గర ఉందండి. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే ఆల్ టైమ్ హై దాటిసి ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో వరుణ దేవుడు కానీ కొంచెం ఖండించాడంటే స్టాక్ మార్కెట్ డెఫినెట్గా ఆల్ టైమ్ హై రీచ్ అవుతుంది నెక్స్ట్ మంత్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరెడ్డి గారు. థ్యాంక్ యూ.